అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న ఒకే ఒక వైరస్, కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనేది భారతదేశంలో కూడా వచ్చింది. అందరూ కూడా జాగ్రత్తలు పాటించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనందరం కూడా గవర్నమెంట్ వారు సూచిస్తున్న అనేకమైన ప్రికాషన్స్ ఉన్నాయి. ఆ సింపుల్ సింపుల్ ప్రికాషన్స్ని పాటిస్తూ మానసికంగా ధైర్యంగా ఉండడం కూడా ఒక ఎత్తు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి, కరోనా వైరస్కి అతిగా భయపడకండి, అలాగనే ఈజీగా కూడా తీసుకోవద్దు. మనందరం కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ని పాటించుకుంటూ గవర్నమెంట్ వారు చెప్తున్న సూచనలను పాటిస్తూ ఉంటే ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టడంలో మనం అందరం కూడా భాగస్వామ్యం అవుతాం. అదేవిధంగా రేపు జరగబోయే, అంటే 22వ తారీఖు ఆదివారం జరగబోయే జనతా కర్ఫ్యూ, ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా ఆ పిలుపు మేరకు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు జరగబోయే జనతా కర్ఫ్యూలో మనందరం కూడా స్వచ్ఛందంగా పాల్పంచుకుని కరోనా భూతాన్ని మన భారతదేశం నుంచి పంపించే విషయంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటే ఒక విషయం చెప్తున్నా, మనందరికీ కూడా షేక్ హ్యాండ్ వద్దు. నమస్కారం మిత్రులు, అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న ఒకే ఒక వైరస్, కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనేది భారతదేశంలో కూడా వచ్చింది. అందరూ కూడా జాగ్రత్తలు పాటించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనందరం కూడా గవర్నమెంట్ వారు సూచిస్తున్న అనేకమైన ప్రికాషన్స్ ఉన్నాయి. ఆ సింపుల్ సింపుల్ ప్రికాషన్స్ని పాటిస్తూ మానసికంగా ధైర్యంగా ఉండడం కూడా ఒక ఎత్తు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి, కరోనా వైరస్కి అతిగా భయపడకండి, అలాగనే ఈజీగా కూడా తీసుకోవద్దు. మనందరం కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ని పాటించుకుంటూ గవర్నమెంట్ వారు చెప్తున్న సూచనలను పాటిస్తూ ఉంటే ఈ కరోనా వైరస్ని తరిమి కొట్టడంలో మనం అందరం కూడా భాగస్వామ్యం అవుతాం. అదేవిధంగా రేపు జరగబోయే, అంటే 22వ తారీఖు ఆదివారం జరగబోయే జనతా కర్ఫ్యూ, ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా ఆ పిలుపు మేరకు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు జరగబోయే జనతా కర్ఫ్యూలో మనందరం కూడా స్వచ్ఛందంగా పాల్పంచుకుని కరోనా భూతాన్ని మన భారతదేశం నుంచి పంపించే విషయంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటే ఒక విషయం చెప్తున్నా, మనందరికీ కూడా షేక్ హ్యాండ్ వద్దు. నమస్కారం మిత్రులు.